టీడీపీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమ్మిళనేని సురేంద్రబాబు. టీడీపీ రోడ్ షోలో వైసీపీ మూకల రాళ్ల దాడిలో తాను త్రుటిలో తప్పించుకున్నానని, ఈ దాడిలో చిన్నారి వీరేష్కు రాయి తగిలినట్లు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం వడ్డేపాల్యం గ్రామంలో ప్రచారం నిర్వహిస్తుండగా దాడి జరిగినట్లు తెలిపారు ఆయన. వెంటనే అలర్ట్ అయిన టీడీపీ శ్రేణులు తనకు రక్షణగా నిలిచారన్నారు అమ్మిళనేని సురేంద్రబాబు. తాను బెదిరింపులకు భయపడే రకం కాదని, ప్రజల కోసం ఎన్ని దాడులు చేసినా ఓర్చుకుంటానని తెలిపారు అమ్మిళనేని. ఆ దాడికి పాల్పడిన వ్యక్తులపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాళ్ళ నాన్న వస్తాడా, వాళ్ళ తాత వస్తాడా, ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఏదేమైనా కూడా ఇదంతా కూడా ఘోరమైన చర్య, నీచమైన చర్యగా నేను తెలియజేస్తున్నా. మనం ఇలాంటి చర్యలు ప్రోత్సహించేది ఒక వైఎస్ఆర్ సంబంధించిన పార్టీ నాయకులని తెలియజేస్తున్నా. మనమందరం కూడా కలిసికట్టుగా ఉండి ఈ ఎన్నికలను ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఒకరికొకరు చేయి కలిపి ముందుకు నడవాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. ఖచ్చితంగా కూడా అందరం కూడా నడిచి మన రాబోయే కాలంలో మన చంద్రబాబు అవసరం ఉంది. మనం ఇలాంటి చర్యలకు భయపడే ప్రసక్తి లేదు. మనం కూడా వాళ్ళని తీసుకుని ఎదుర్కొందాం. వాళ్ళు ఏదైతే ఉన్నారో ఈ పిరికిపంది చర్యగా మనం చేయవలసిన ఉంది. కాబట్టి మనం ఒకటే తెలుసుకోవాలి, మనం నూట పత్రాలు చెరువుకు నీళ్లు వేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సంబంధం ఉంది. ప్రమాణం చేస్తున్న రాబోయే 2 సంవత్సరాల్లో మన